జగన్ పైన హత్యాయత్నం కేసులో కీలకమైనటువంటి కొన్ని అంశాలు, అది నిందితుడు శ్రీనివాస్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం, విచారిస్తుండడం జరుగుతుంది. ఓ పక్కన ప్రభుత్వం ఏమో మేము అప్పీల్కి వెళ్తాం అన్నట్టుంది. ఆల్రెడీ విచారణ ప్రారంభమైన తర్వాత ఇంకా అప్పీల్కి వెళ్ళేది లేదు, దాన్ని ఒక రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం తప్పించి అప్పీల్కి వెళ్ళినా ఒరిగేది జరిగేది ఏమి ఉండేటువంటి అవకాశం లేదు. అది పక్కన పెడితే ఇక్కడ తాజాగా తన మీడియాలో వచ్చినటువంటి కథనాలు కానీ, అక్కడ లీక్ చేసినటువంటి కథనాలు కానీ ఒక 24 పేజీల లేఖ జైల్లో ఉండగా రాశారు, దాన్ని జైలర్ లాక్కున్నారు అనేది ఎన్ఐఏకి తన సమాచారం అందించాడు. ఇంతకుముందు ఈ లాయర్లే మెన్షన్ చేసింది ఏంటంటే తను ఒక పుస్తకం రాశాడు, ఆ పుస్తకానికి అనుమతి కోరుతున్నాం అనేది. అంటే 24 పేజీల పుస్తకం అనుకున్నారా, లేకపోతే పుస్తకంలాగా రాద్దామంటే వాళ్ళు లాక్కున్నారా అనేటువంటిది తేలాల్సి ఉంది. ఇక్కడ ఇంకొకటి తాజాగా వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే 10 మహిళలతో గత 3 ఈ మిస్డ్ కాల్ ఫ్రెండ్షిప్, అంటే గతంలో రిలయన్స్ ఫోన్లు స్టార్టింగ్ లో వచ్చినటువంటి కొత్తలు, 500 రూపాయలకి ఫోన్లు వచ్చినటువంటి కొత్తలు, అంతకుముందు ఫోన్ అంటే ల్యాండ్ ఫోన్ తప్పించి ఇంకోళ్ళకి ఎవరికి ఇంకో ఫోన్ తెలిసేది కాదు. 500 రూపాయలకే రిలయన్స్ ఫస్ట్ లో ఫోన్లు ఇచ్చినటువంటి సందర్భంలో ఎవరు పడితే వాళ్ళు అందరూ కొనేశారు. బిల్లులు పడడం బిగిన్ అయ్యాక, రేట్లు బిగిన్ అయ్యాక భయపడి తీసుకెళ్లి కాలంలో పారేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ఆ రిలయన్స్ ఫోన్స్ ఉన్నప్పుడు ఈజీగా చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎవరో ఒకళ్ళకి ఫోన్ నొక్కేసేవాళ్ళు. మిస్డ్ కాల్ వస్తే ఆ తర్వాత నుంచి అందులో అమ్మాయిలు అయితే అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నించడం, కొంతమంది 70-80% అవతలోడు కట్ చేసిన ఒక 10-15% సరదాగా మాట్లాడడం ప్రారంభిస్తే అలాంటి ఫ్రెండ్షిప్లు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి ఫ్రెండ్షిప్ లేదో వీడు చేసినట్టు కనబడుతుంది. 10 మహిళలతో ఫ్రెండ్షిప్, వీడితో ఫ్రెండ్షిప్ చేసిన, ఆ ఫోన్ ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి ఇప్పుడు వాళ్ళందరూ మొన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. ఇంకో పక్కన ఇప్పుడు తాజాగా ఎన్ఐఏ దాకా వచ్చి వివరాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకోవైపున నిందు ఎవరైతే ఇతనికి షెల్టర్ ఇచ్చాడో, హోటల్ నడిపించినటువంటి హర్షవర్ధన్ చౌదరికి కూడా ఎన్ఐఏ విచారించడం జరుగుతోంది. ఇక్కడ కీలకమైన అంశం వల్ల ఆ 24 పేజీల లేఖ గురించి లాక్కున్నారని చెప్పారు, కానీ ఇప్పుడు ఆ మనిషి అక్కడ ఉన్నాడు ఎదుర్కొన్నా, ఏం రాశాడు, ఎందుకు రాశాడు, ఇది తెలియాల్సి ఉంది. ఇంకోటి ఇక్కడ క్లియర్గా స్పష్టత రావాల్సిందల్లా, తను ఈ ఫ్రెండ్షిప్లు చేయడం, లేకపోతే ఆ పోస్టర్ పెట్టడం, లేదా అసలు ఈ కత్తి తీసుకురావడానికి ఎవరు కారణం, దాని వెనకాల సహకరించింది ఎవరు, ఇవన్నీ తేలాల్సి ఉంది. ఒక స్పెక్యులేటెడ్ వాట్సాప్ మెసేజ్ స్పెక్యులేట్ అవుతున్నది ఏంటంటే, మా సార్ ఇచ్చారు చేయమన్నారు, కోర్టులో అవన్నీ మేము చూసుకుంటామన్నారు అనేది. అది నిజమైతే నాకు అనిపించట్లేదు, అది ఇంకా తేలాల్సి ఉంది. అంటే తను అంత స్పష్టంగా చెప్పేస్తే ఇప్పటికి ఎన్ఐఏ పెద్ద మొత్తం భారీ ఎత్తున అరెస్టులు చేసి ఉండేది, అది రేపు పొద్దున విచారణ పూర్తయ్యాక తెలుస్తుంది. కాకపోతే ఈ 24 పేజీల లేఖ ఏంటి, ఆ లేఖలో ఉన్నటువంటి అసలు కథ ఏంటనేది తెలియాల్సి ఉంది. ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో చూద్దాం.